Hey, labor, open here. ఏంటి బాస్ పొద్దు పొద్దున వేసుకుంటున్నారు మీ గ్లామర్ దెబ్బతిన్నా ఏయ్ టైం ప్రకారం వేసుకోవడానికి నేను టానిక్ బ్రాందీ అప్పు పుట్టాలే గాని ఎప్పుడైనా తాగొచ్చు ఎక్కడైనా తాగొచ్చు వెళ్ళి ఒక స్ప్రైట్ తీసుకో ఫ్రీగా ఇవ్వడానికి వాడేమన్నా మా మామ నువ్వే వెళ్ళి తీసుకో హలో ఓ స్ప్రైట్ ఇవ్వమ్మా ముందు పాత బాగా తీర్చి అప్పుడు అడుగు అకౌంట్ ఉందిగా రాసుకో రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు అప్పు బ్యాంక్ అన్నాక లోన్ ఇవ్వడం షాప్ అన్నాక అప్పు ఇవ్వడం రూల్ రూల్స్ అప్పు అప్పు హోరా ఎందుకే బాబా ఇండియన్ నమ్మి వరల్డ్ బ్యాంక్ వేల కోట్లు అప్పిస్తుంది రాష్ట్రాన్ని నమ్మి కేంద్రం వందల కోట్లు అప్పిస్తుంది నన్ను నమ్మి వెదవది ఆఫ్టర్ ఆల్ పది రూపాయలు స్ప్రైట్ అప్పుగా ఇవ్వలేవు నువ్వు మీరు ఎంత చించుకున్నా అప్పే కాదు అరటి తొక్కనే అప్పు ఇవ్వాలన్న దమ్ము ఉండాలి రా వాటర్ అయినా ఓకే క్వార్టర్ ఉంటే పోయి వాటర్ తీసిరా పో హలో అతను బిజీగా ఉన్నాడు మాట్లాడలేడు నేను ఫ్రీగా ఉన్నాను మాట్లాడుకుందాం ఏంటి విషయం మా అమ్మాయి నిన్ననే తప్పిపోయిందా లేక జంప్ అయిందా జంప్ అయిందిలే ఆపబ్బే వినడానికి క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పానంతే ఎలా పోయింది ఎందుకు పోయింది ఎవ్వరితో పోయింది మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని రాజమండ్రి కుర్రాడు ఒకడు గద్దలో తన్నుకుపోయాడు ఏంటి మూడు బళ్ళు 30 మంది ఉన్నారు మిమ్మల్ని ఏ మార్చి ఎత్తుకుపోయాడంటే అతను ఎవరో పంది మోహన్ నువ్వును ఎత్తి కుదేశానంటే ముక్కలైపోతావు కర్రీ అదవా హలో హలో అన్నకి ఇవన్నీ ఇష్టం ఉండదు మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది అతని పట్టుకోవాలంతే కదా ఎంత ఇస్తావు ఎంతైనా ఇస్తా అతని ఫోటో ఇవ్వు ఫోటో గిటో ఏం డీటెయిల్స్ చెప్పు అమ్మాయి తెల్లగా బొమ్మల లక్షణంగా హీరోయిన్ లా ఉంటుంది సంజయ్ అని అబ్బాయి గడ్డం జుట్టు పెంచుకుని 420 లో ఉంటాడు అంతే కదా నీకెలా తెలుసు ఏ అలాంటి అందమైన అమ్మాయిలు ఎంత వాళ్ళకే పడతారు మనకెందుకు పడతారు చెప్పండి ఫోన్ నెంబర్ ఇవ్వు 9448 మా అసిస్టెంట్ చెప్పు ఏయ్ వీడి దగ్గర తీసుకో 9448426370 కరెక్ట్ గా నోట్ చేసుకోండి మీరు పడుకున్నా పర్లేదు ఫోన్ మాత్రం ఆన్ లో ఉండాలి ఎప్పుడు అతను దొరికినా వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఓకే బై చెప్పి బయలుదేరాలి ఎక్కడికి వెళ్ళినా తింగర్న కొడుకులు ఇలా మెంటల్ ఎదవలే దొరుకుతారంటారా నాకు ఓ నాయను పర్వతం పరిగెత్తున్నట్టుంది బెంగళూరు నుండి వెళ్ళిన వాళ్ళు మనూరు ఎందుకు వస్తారు రే బుర్రలేనోడా ఈ మందు కూడా బెంగళూరు దేరా ఇది మన ఊరు వచ్చింది నేను తాగుతున్నాను కదా అలాగే మన టైం బాగుంటే వాళ్ళు ఈ ఊరు వస్తారు మన చేతికే చిక్కుతారా సొంట మన టైం బాగోక మన ఊరు వచ్చిన వాళ్ళు మన కళ్ళలో పడకపోతే బాస్ బాస్ అక్కడ చూడు ఎక్కడ బాస్ బెంగళూరు నుండి రావాల్సిన వీళ్ళు అనుకుంటా బాస్ ఒక్క ఫోన్ చేస్తాను బాస్ ఒక్క ఫోన్ చేస్తాను రే వీళ్ళు వాళ్ళు కానట్టయితే వాళ్ళు మన రూపాలే మారుస్తారా ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి ఫాలో మీ నమస్కారం సార్ హలో నమస్తే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళడానికి ఏదైనా బండి దొరుకుతుందా మీరు ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు నుండి బాస్ ఫోన్ చేయనా అసలు అవకాశమే లేదు పోనీ ఇక్కడ ఉండడానికి తినడానికి ఏదైనా హోటల్ ఉందా ఉండడానికి ఏం ఉండదు తినడానికి ఏం దొరకదు మరి మీరెలా బతుకుతున్నారు నేను చెప్పింది మీలా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఓ ఏం దొరకవన్నారు మరి చేతిలో ఆ సెల్ ఫోన్ ఉండేసిందేంటి ఇండియన్ ఇంట్లో కూడా ఖచ్చితంగా సెల్ ఫోన్ ఉంటుంది దట్ ఈస్ ఇండియా మీకు సైకాలజీ తెలుసా మన దేశంలో డబ్బు లేకుండా బతుకుతారు కానీ మాట్లాడకుండా బతకలేరు నా దగ్గర ఓ లవ్ హౌస్ ఉంది పారిపోయి వచ్చిన లవర్స్ కి మాత్రమే ఆశ్రయం ఇస్తాను అదేంటి పారిపోయి వచ్చిన వాళ్ళకే ఇవ్వడం పారిపోయి వచ్చినా ఇస్తాను నడిచి వచ్చినా ఇస్తాను లవర్స్ కి ఆశ్రయం ఇవ్వడం నా హాబీ ఓహో అమ్మాయిని చూస్తే సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది పేరు లక్ష్మీనా కాదు సంధ్య బాస్ ఒక్క ఫోన్ చేసేస్తాను బాస్ వెళ్ళి వంట చేయి కట్టుకోవడానికి బట్టలు తినడానికి బ్రెడ్లు పడుకోవడానికి బెడ్లు అన్ని రెడీనే ఒక్క నైట్ ఉండిపోవడానికి ఇవ్వని ఎందుకు సార్ హే ఎందుకు ఏంటి అని అడగకూడదు లవర్స్ వచ్చారా తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి అరేంజ్ మేం చేస్తాం అదేంటి సార్ అందరూ ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేస్తే మీరేంటి లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ల్యాండ్ ల్యాండ్ ను పుట్టించదు అయితే లవర్స్ 100 మంది లవర్స్ ని పుట్టిస్తారు అలాగే లవర్స్ పుట్టి పెరిగి 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 ఈ ప్రపంచమే ప్రేమలోకం అవ్వాలన్నది నా ఆశ అప్పుడు పెరిగేది ప్రేమలోకం కాదు ఎయిడ్స్ లోకం ఏంటి ఏం లేదు హలో చెప్ ప్రతాప్ పంతులు గారిని అడిగాను రా 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట ఈ లోపు వస్తావు కదా ఏ 100% వస్తాను రా ఇక్కడ బాబు మోహన్ దొరికాడులే ఏం సార్ మీరు తిరుగుతుంటే సరక్ సరక్ సౌండ్ వస్తుంది ఏంటది అదంతే ఓహో అవును నేను రాజమండ్రి వెళ్ళడానికి బండి ఎప్పుడు ఉంటుంది రేపు రేపా రేపు వచ్చేస్తాను రా పెళ్లి డామ్ ఢూమ్ అని అద్దరిపోవాలంతే
పల్లకీనే పిలిపిస్తావు నువ్వు రారా. ఎవరి పెళ్లి సార్? మాదే సార్. తమరిటి తిరగొచ్చు. అదేంటది ఇప్పుడు సౌండ్ రాలేదు? ప్రతిసారి రావాలనే రూలేం లేదు. ఓహో సార్, 5వ తారీఖు మేము పెళ్లి చేసుకుంటున్నాం చాముండి టెంపుల్లో. మీ ఇద్దరు దయచేసి రావాలి. అదేంటి ఆ టెంపుల్లోని ఎందుకు చేసుకుంటున్నారు? మేమిద్దరం ఫస్ట్ టైం మీట్ అయింది అక్కడే, అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. సూపర్ సార్, ఇక మేము వెళ్తాము. లోపల మీరు గడేసుకోండి, బయట మేము లాకేసుకుంటాం. తాళమా? ఎందుకే? ఊరికే సేఫ్టీకి. ఓ వేసుకోండి వేసుకోండి. నా పైన నమ్మకం లేదా? ఎవరి పైన నమ్మకం లేదు? అయ్యో ఏ శాగవద ఫలమే. ఏమబ్బి దొరికారా? దొరకలేదు. మరి ఏ నేనే కష్టపడి పట్టుకొచ్చా. ఎక్కడ వాళ్ళు? అక్కడ చూడు. వాళ్ళంతా ఎవరబ్బి? ఏ వాళ్ళు నాకు అప్పించిన అభాగ్యుల్లే. మరి దొరకాల్సింది దొరికే వరకు ఉండే టెన్షన్ దొరికితే మాత్రం ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు ఇచ్చే ముందు నేను చేసిన అప్పులన్నీ మీరు తీర్చేయండి. దట్ ఈస్ మై కండిషన్. కొంచెం ఓవర్ అయింది కదా. ఎంత ఇవ్వాలి? ఏ వెరీ లిటిల్ పేమెంట్, జస్ట్ 3 లక్షలు అంతే. 3 లక్షలు? నేనే తీసుకున్నా. అంతేలే, ఇప్పుడు మీరిస్తే వాళ్ళు పుచ్చుకుంటారు. ఇచ్చి తగలడు. అటకేనా? తర్వాత అన్నకు 1 లక్ష ఇవ్వాలి. వాడెవడు? నేనే. నీకెందుకు ఇవ్వాలయ్యా 1 లక్ష? ఏ వాళ్ళు పదే పదే పారిపోరు, నువ్వు పదే పదే డబ్బు ఇవ్వవు. సింగిల్ పేమెంట్. అబ్బి డబ్బులు ఎక్కడికి పోతాయి? ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపిస్తా. మీరిస్తే నేను చూపిస్తా. ఎంకి ఇచ్చే ఇచ్చే. ఈ ఊర్లో నువ్వే కింగ్ గురు. నీకు ఇంత డబ్బు వచ్చింది కదా, కొంచెం నాకు ఇస్తే సెటిల్ అయిపోతాను గురు. రే డబ్బు ఉన్నప్పుడు కింగ్ ఉన్నోళ్ళే, లేనప్పుడు బొంగ్ అంటారు రా. నేనెవరిని నమ్మను? లేదు వెళ్ళిపోరా, అవతలకి పోరా. రా బతకాలిగా. ఇవ్వు గురు. నువ్వు నాకు ఉన్నాను గురు. ఇవ్వు గురు. నా డ్రాయర్ ఉందిరా, జేబు నిండా డబ్బు ఉంటే చేతి నిండా పవర్ ఉంటుంది. ఏంటి గురు, డబ్బు ఉంటే ఒకలా లేకుంటే ఒకలా? డై నీ అవసరం నాకు లేదని చెప్పారు కదా. ఏంటి గురు వెళ్ళమంటున్నావు ఎందుకు? మేము మీ ఇద్దరు గొడవ చూడడానికి రాలే. ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపించు. ఓకే ఓకే, ఎమోషన్ వద్దు. డై వెళ్ళిపో. ఫాలో మీ. టన్నెల్ టన్నెల్ ఒళ్ళు పెంచంగానే జరిగదు, బుర్ర ఉండాలి. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా, నాకు సిటీ బార్ లో మీటింగ్ ఉంది. పొండే పొండే, పండగ చేసుకోండి. తాటి చెట్టులో పెరిగారు ఏ లాభం? ఏయ్ గుడిగైరా. ఏంటి గురు ఈ బిల్డప్, కూర్చుంది వరండా కింద కదా. ఏయ్ పనోడు పనోడులా ఉండు, నువ్వు ఎక్స్ట్రా చేయిద్రా. రేయ్ అది అది. ఏయ్ అన్న లోపలికి రమ్మన్నాడు. యో కష్టపడి పట్టుకుంటే తీసుకెళ్ళడానికి ఏ రోగమయ్యా, దానికి కూడా నేనే రావాలా? సరిపదా. యూజ్లెస్ ఫెలో. దొరికినంత దుబ్బై నా పిల్లయ్యాక పంచుకుందాం, పండగ చేసుకో. ఎక్కడికి పంపేవరా? నాకే తెలియదు సార్. పెళ్ళేప్పుడురా? 5వ తారీఖు చాముండేశ్వరి టెంపుల్లో అని చెప్పాడు సార్. ఈ పాటికి రాజమండ్రి ట్రైన్ లో జంప్ అయి ఉంటారు సార్. నాకేం తెలియదన్నో, ఇప్పుడు ఎలా డీటెయిల్డ్ గా చెప్తున్నావురా? సింపుల్ లాజిక్ సార్, కామన్ సెన్స్ సార్. మీకు అడ్వైజ్ ఇస్తాను సార్, దయచేసి వాడి జోలికి వెళ్ళద్దు సార్. నన్నే దద్దమని చేశాడంటే మీరంతా వాడుకోలేక సార్. మీ బళ్ళకయ్యే డీజిల్ వేస్ట్, మీ బాడీలకయ్యే ఫుడ్ వేస్ట్, టోటల్ గా మీ టైమే వేస్ట్ సార్. ఆవేశంలో ఉన్న వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వకూడదు, గొయ్యి తీసి నిన్ను తోసి మూసేస్తారంతే. వాళ్ళకి రాని ఐడియా నువ్వు వెతికిస్తావురా? అసలు కుమ్మేలా ఉన్నారా? హలో ఎవరైనా వచ్చి కాపాడండి రోయ్. అల్లుడు, దాన్ని తీసుకొని పోయి మన గెస్ట్ హౌస్ లో ఉంచండి. ఏయ్
విక్రిస్తావా? ఏది ఒక్కసారి చూపించు. ఇలాగా నీలో దమ్ము నచ్చిందిరా, అయితే సంధిని ప్రేమించడమే నచ్చల. నీకు చిన్న ఇన్ఫర్మేషన్, నువ్వు ఫిక్స్ చేసిన ప్లేస్ లోనే అనుకున్న ముహూర్తానికే సంధ్య పెళ్లి జరుగుతుంది నాతోటి. నువ్వు హ్యాపీగా చచ్చిపో, నో ప్రాబ్లం. నీ బొంద చూడు ఎలా గింజుకుంటున్నాడో. ఊరికే ఎందుకు అలా బెట్టు చేస్తావు? పెళ్లి కొప్పుకో. ఏంట్రా నీ గొడవ? పెళ్లి పెళ్లి అని చంపుతావెందుకు? ఇప్పుడేంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే కదా, రా చేసుకో. దానికెందుకు రా ఇంత బిల్డప్? డిస్కషన్ చాలు, డైరెక్ట్ గా వచ్చి తాళి కట్టు. చూడు, నువ్వు నాకు తాళి కడితే రజనీ కట్టినట్టే, నువ్వు నాతో పడుకుంటే నేను రజనీతో పడుకున్నట్టే. సపోజ్ నీతో నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత కూడా రజనీ కనిపిస్తే జంప్ అయిపోతా. అయ్యో ఏం మాట్లాడుతున్నావమ్మా, వెళ్ళాక చూస్తున్నా. నువ్వు లేచిపోయే సంగతి తర్వాత అప్పటి వరకు వాడు బతికితే కదా, వాణ్ణి మౌలుడు చంపేశాడు. ఎవరు? వీడా? ఓ అమ్మాయి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతుండే వీడు రజనీని చంపేశాడంటే నేను నమ్మను. నువ్వు నమ్మి తీరాలి, ఈ చేతులతోనే వాణ్ణి చంపి సమాధి చేశాను. నీకంత దమ్ము లేదులే. సరే, నువ్వు చెప్పేదే నిజమైతే అతని బాడీ చూపించు, నేను నమ్ముతాను. ఆ తర్వాత నేను హ్యాపీగా నీ చేతులతోనే తాళి కట్టించుకుంటాను. ఎంత తవ్వినా బాడీ కనపడతలేదన్నా. ఇంకా 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 తవ్వి చూడండిరా. ఏంటి ఇంకా తవ్వేది? ఏం బావేమన్నా తీస్తున్నావా? ఎంత తవ్వినా మట్టి దొరుకుతుందే గానీ బాడీ దొరకట్లా. ఎందుకు ఊరికే టెన్షన్ అవుతారు? రేపు ముహూర్తం టైంకి సరిగ్గా రజనీ వస్తాడు కదా. అయ్యో ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, అసలు ఈ పెళ్లి గిళ్ళి ఎందుకు? చూడు, రేపు చేసి పారేయ్ లేదా వదిలి. అంతకు మించి మీరు ఇంకా వేరే ఏం చేయగలరులే. ఏ సంధ్య, నిన్నేమైనా చెయ్యాలనుకుంటే 5 నిమిషాలు చాలు. వాణ్ణి చంపితేనే మగాడినన్నావు కదూ, వాణ్ణి చంపిన తర్వాతే నిన్ను పెళ్లి చేసుకుంటా. యు వెయిట్ అండ్ వాచ్. అల్లుడు,
పెళ్ళంటే సవాళ్ళ పనులుంటాయి కదా, నిదానంగా జరుగుతూ ఉంటాయి. మాకేమి పని లేనట్టు మేం పోలీసుల్లాగా చేసి 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 చేసి. ఆ రజనీ అన్నా వదిన ఎక్కడున్నారో వెతకండి. ఒకే ఒక్క గంటలో వాడికి సంబంధించిన వాళ్ళంతా మన గెస్ట్ హౌస్ లో ఉండాలి. వాళ్ల కోసం వాడు తప్పకుండా వస్తాడు. అల్లుడు, వాళ్ళు ఎదురుగా ఉంటేనే పట్టుకోవడం కష్టం. ఎదవలు ఎదుగుతే దొరుకుతారా? దొరకాలి మావయ్య, దొరకాలి. పండి, వినబడి సావలేదా? పట్టుకోవాలరా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.